పాపపు ముక్తికి నా హృదయము అనిష్టమేరే మొదట పాపము హృదయములో ఉన్న పాపము తీసివేయాలి అని మన లోపలనక పాపమును సింహకనాన్ని పుస్తని అది మన వల్ల కాదు ప్రియ సహోదరులారే అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారని యేసుప్రభు లోకము వస్తే భూమిని ఆకాశము నిర్మించిన దేవుడు భూమి ఆకాశమును నిడిపితదేయం ఆయన మానవుడిగా వచ్చాడు అందు మనక కెత్న వస్తే ఆయన ఒక నీతి మంత్రుడిగా జీవించాడు నీతి మనక బతే చూడండి ఆయన మనం చెప్పినట్టు ఉన్నాడు నేను ఇడితే ఇలాగ అమ్మానే కానీ ఆయన మనల్ని తనలాగా మార్చుకుంటాడు అందు నేను తానే అడుగుతాను నిదర్శన పాపము లేని వారిగా పాపం తోసటల్లా పరిశుద్ధులుగా పరిశుద్ధమా మంచి వాళ్ళగా సోదరుల అబద్ధం చెప్పని వారిగా అబడిచడర్లా ఇతరుల్ని ద్వేషించిన వారిగా ఇతరును పక్కవారి దావకాల్సినట్లా ఎదుటి వారిని ప్రేమించే వారిలా తన పక్క తరుణ్ ప్రేమ లాడకలకరుణ మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే అనందరే కదా దొక్కుంది ఎందుకంటే ఆయన అలాగే జీవించాడు తాను ఇంతే అందనం భక్తే చూడండి నేను ఎన్ని మాటలు చెప్పినా గాని అలాగే జీవించలేదనుకోండి ఆనెన్ని గొట్టి గిడితే ఆనం బ్రతికేతానే అలాగే జీవించకపోతే వ్యర్థము అనకు బతుకుతాండి అని బతుకు వేద్దాం ఇప్పుడు తాగునొద్దు తాగొద్దు అని చెప్పి నేనే తాగాను అనుకోండి ఉనేకాతో ఆనే ఉండని అంతే అప్పుడు నేనే పెద్ద పాపిని నేనే చూడని పాపకునే సార్ కదా నేను వ్యభిచారం చెయ్యొద్దు చెయ్యొద్దు అని నేనే వ్యభిచారం చేశాను ఇదన్న మిసాని ఇటుద్దా అని ఆ పనికి దారితే అని భార్యను ప్రేమించాలని చెప్పే నేనే భార్యను నమ్మకుండా బయటికి నెట్టేశాను అనుకోండి నేను మాసాలు లాడకాలు ప్రేమ కలిచేయట కాని అనే భార్యను కొడుకుడు తీడుకుడు కత్తే అప్పుడు నేను వేషధారణ అవుతాను అప్పుడు నేను వేషమేటని మనకు తెలుసారు కానీ నాకులాగా ఇలాగూ ఎలాగూ యేసు ప్రభు వారు జీవించలా గాని యేసు ప్రభు ఆన్లాగా బతికితే ఆయన పరిశుద్ధుడుగాను పాపం లేని వాడిగా జీవించాడు పాపం తోచడం ఎలాబడి తోచడం బతికితే ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారం జీవించాడు అందెద్దిడితేందో అన్నది బతికితే అందుకే ఆయన మరణమును జయించాడు అది వాడి అందు ఈ యొక్క సావును గెలితే ఈ రోజున మీరు నేను అందరము కూడా దేవుళ్ళ జీవించాలని దేవుడు కోరుకుంటాడు ఏదైనా ప్రతి మనక నీ వానికి ఆ దయం లాగి బతికే ఇసేయం ఆశపడుతున్నాడు నీతిని న్యాయమును జరిగించాలని దేవుడు కోరుకుంటాడు నేనే బతుకు లోపాలని ఇసేయం వస్తున్నాడు ఎదుటి వాళ్ళకి మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు తను ఇంకొకను నేను మేలుకరం గాని కీడుకరంగా తోదిశా అందుకే దేవుడు అలా చేసి చూపించడానికి లోకంలోకి మానవుడిగా వచ్చాడు మనం ఇద్దరు తిట్టే సడ్డిదే మనకనే రూపమని లోకం వస్తే మానవుడిగా వచ్చాడు మనుషుల పాపము తన మీద మోసుకుని మరణించి తిరిగి లేచాడు మనక కెత్న వస్తే మనకక్కడే పాపము సింకన తన పొదయకుండా వారికి శిక్షణకి తను పొదయక్తే కాబట్టి ఆ ప్రభు యేసుక్రీస్తు వారి ఎందు విశ్వాసం ఉంచండి అదం వారు అమ్ము పొద విశ్వాసం ఏడు కేవలం విశ్వాసం మటుకే కేవలం విశ్వాసం ఏడు అంతే మనసులో ప్రభు నేను పాపిని నన్ను క్షమించు అని ఈయన మనలోప ప్రభాన్ పాపిని అమ్ము మాప్ కలిసా అప్పుడే మనం రక్షించబడతాం అప్పుడు నేను రక్షణ ఎక్సతం దేవుడికి ఏమి అవసరం లేదు ఏమో తానే అవసరం మన పాపములు మనం విడిచిపెడితే చాలు నేను పాపము నేను సాధిస్తా మన పాపములు మనం విడిచిపెట్టినప్పుడు నేను పాపము నేను సాధిన దేవుడు మనల్ని అంగీకరిస్తాడు దయం తన పూరకెళ్ళా నేను ఇగో వాక్యం చెప్పుచున్నది పైన ఆకాశం అందైనను భూమి అందైనను మనుషులు రక్షణ పొందుటకు ఏ నామము ఇవ్వబడలేదు దయం గొట్టుకు తిన వాయుతాడు అది ఇది భూమి పోదే గాని అది పోదే ఆకాశం గాని యేసు ప్రభుని పేరాడు తప్ప ఇంకొక పేరాడు నేను రక్షణ తోతి దిశా ఆయన మనుషులకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకం మనక కెరం సో ఇదరే సటి తింగ్ వస్తే రక్షణ చేయసటి కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచండి అది వాడు అమ్మను పదే విశ్వాసం ఇడరేసా ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఎందు నమ్మిక ఉంచి పదే నమ్మకం ఇడరేసా నిత్య నరకాగ్ని నుంచి రక్షించబడండి నిత్యోత దేవుడు మనల్ని చూసినప్పుడు ఒక్కడ కూడా నీతి మంతులు లేవు దయ్యం మనక నూతది ఒక్క మనక గిన నీతి మనక తోతదే అందరం కూడా అబద్దాలు చెప్తున్నాం సింకన మంది లబడిస్తానన్నారు అందరం కూడా ద్వేష స్వభావాన్ని కలిగి కలిగిన తన చోయవసింది కానీ తన పక్క వాళ్ళకుండా చోయవలసతో అందరం మన ఇంటి వాళ్ళని మన తమ్ముడిని మన అందరిని మనం ద్వేషిస్తూ ఉన్నాం చివరికి తనే తాను వస్తుంది కానీ తనే అక్క తోరేళ్ళను అన్నదమ్ములను ఇవరునైనా చోయవసతో మరి దేవుడు చూస్తాడుగా దేయమ దోషంత దేవుడు ఎదుట ఎవరు నీతి మంతులు లేరుగా దేయమును ముందర ఏదిగిన నీతి మనకపోతే ఎంత అందుకే ఈ మరణం అదుగు వాళ్ళడి ఈ మరణం ఇంకా ఈ సావిన కదవత్తి కానీ దేవుడు మనల్ని అందరినీ తయారు చేశాడు కానీ దయ్యం నేను సింహకర మందిని తయారు కాదు మనం ఇలా పాపం చేయాలని దేవుడు మనల్ని తయారు చేయాల నేను కాపముత్తు అని ఇసా దయ్యం నేను నిదరెత్తి దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడు అంటే తాను తయారు కట్టనంటే మనం నీతిని న్యాయాన్ని చేయాలి నేను నీతి న్యాయాన్ని ఇదరంగ కానీ మనం నీతి న్యాయం చేయలేకపోతున్నాం కానీ నేను నీతి న్యాయం ఇదరంగ సాధిస్తాను తెలిసి కూడా అబద్దమే చెప్తా ఒకవేళ ఊరికి అడిగినాయి లబడి సద్దాం ఎందుకు ఇలాగు అంటే తాను వినగితే బైబిల్ ఏం చెప్తుంది అంటే బైబిల్ ఒక కొట్టి ఇడ్చనడ మనిషి పుట్టుకతోనే పాపంలో పుట్టివాడు పాపంలో పెరుగుతున్నాడు పాపమతి పుడితే పాపమతి పెరుగుతున్నాడు చిన్న చిన్న పిల్లలు సైతము అబద్దాలు చెప్తున్నారు చిన్న పిల్ల చిన్న పోరకెరుతాను అడిగినా లబడిడికరండ చిన్న పిల్లలు సైతము తల్లిదండ్రులు మాట వినరు చిన్న పోరకెరిగినాయి అమ్మబాన్ని గొట్టికి వినారు
ఎందుకు అని అంటే మనిషిలో అవిధేయత ఉన్నది. దాని నుండే మనకు లోబడే స్వభావం తోతది. మనం ఎవరికి లోబడం? నేను ఏరుని లోబడే. అందుకని అదుమువాలడి దేవుడు మనల్ని మార్చాలని. దేవుడు నేను సోయరనీస మనల్ని మార్చాలని నేను సోయకలేని సార్. దేవుడే ఒక మానవుడిగా ఇక్కడికి వచ్చాడు. నేను లాంటి ఒక మేనే ఈ భూమి పొద వస్తాయి. దేవుడే ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఏమి ఒక మనక కెత్తనా ఈ భూమి పొద వస్తాయి. దేవుడే ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఏమొక మనక కెత్తనా ఈ లోకము వస్తాయి. మనిషి వల్లే జీవించాడు. మనకట్లాని బతుకుతాం. మనిషి వల్లే జీవించాడు. మనకట్లాని బతుకుతాం. అయితే ఆయన మీరు నేను చేసినట్టు పాపం చేయలే. కానీ మనకకి ఇదర్ తెత్తి అందే పాపం ఇదర్ అబద్ధం చెప్పలా. ఆమె లబడేట పరాయి స్త్రీని మోహపు చూపు చూడలే. ఆయన ఇంకొకో కనడవలేతే పరాయి స్త్రీని మోహపు చూపు సినిమాలు అశ్లీల దృశ్యాలు చూడలే. సినిమా లేదా ఇదవదవి అంట. అందులో ఉన్నటువంటి పాపాన్ని చేయలే. అంట పాప ఆ సింకన ఇదవి అంది ఇదారైతే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మానవుడిగా జీవించినప్పుడు యేసు ప్రభు వారు మనకకి బతున్న ఆయన పరిశుద్ధుడిగా జీవించే అందు పరిశుద్ధంగానే అండే నీతి మనకకి అండే ఆయన ఎటువంటి పాపం చేయలే. అందేంట పాపం ఇదారైతే అందుకే దేవుడు ఆయన చూసి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. వాడదే మన నోళ్ళు దైవదానికి అనే పోరకైనది. ఆ భూమిని ఆకాశమును నిర్మించినటువంటి దేవుడు ఆయన్ని చూసి మానవుడిగా ఉంచాడు. ఆ భూమి ఆకాశం కలుపుకుంది. ఆయన ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి ఈ లోకము మనకెత్తనవా మనం చేసిన పాపములకు శిక్షను నేను ఇదర్త పాపములే శిక్ష సింకన తన మీద వేసుకుని నేనే పాపములే శిక్ష తన పొదే ఎక్కితే నేను నేను పొదే వరగలేదు కానీ తన పొదే ఎక్కితే. ఎందుకంటే నేను అబద్ధం ఆడాము మనం అందరం అబద్ధం ఆడాము. ప్రతి మనక గినాయి లబడితే మన అబద్ధములకు శిక్ష రావాలి. ఆ లబడం వలన నేను పొదే శిక్ష పరింగ్ పాజే. ఆ శిక్ష దేవుడు మానవుడిగా వచ్చి ఆయన మీద వేసుకుని ఆ శిక్ష నేను పొదే వరగలసాడు మనకకి తన పొదే ఎక్కితే ఆయన వేసుకుని శిలువలో మరణించాడు. అందు ఏ కుత్న శిలో పొద తిక్తే మరణించి మరణం నుంచి తిరిగి లేచాడు. తిక్కుతున్న తిక్కుతే అనేది కానీ తిక్తాడు మన సులుతాను జీవమాట. కానీ ఆయనలో పాపం లేదు. కానీ అమ్మది పాపం తోతే ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. తాను అయితే పాపం తోచడం పరిశుద్ధుడికి ఎంత. అయితే ఆయన మరణం నుంచి తిరిగి లేచాడు. తిరుగు మరణం తను సులుతాడు ఎందుకంటే పాపం లేదు కాబట్టి. దానికైతే పాపం తోతే చదువుకోవాలి. ఇప్పుడు మనం ఆయన ముందు విశ్వాసం ఇస్తే నేను అమ్మ పొందే నమ్మకం ఇంటే మనం కూడా మరణించిన తర్వాత తిరిగి లెగిస్తాం. నేను తిక్త తర్వాత తిరుగు మళ్ళా సూర్శతం. దేవుడి రెండవ రాకడ వచ్చినప్పుడు యేసు ప్రభు మళ్ళా వరే కదండి అది రెండవ రాకడే సార్. దేవుడు మరలా రాబోతున్నాడు. అందు వస్తుంది భూమిని ఆకాశమును నిర్మించిన దేవుడు మరలా భూమి మీద రాక ఆభరణం నిడివిప్తదేయ సమస్త జనులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రతి మనకం తిన తీర్పు ఇటే కదా అండ ఆ తీర్పు దినాన ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా తిరిగి లెగుస్తారు. ఆ దినం ఆ తీర్పు దినే దినం అమ్ము పొదే నమ్మకం ఇడతారు. తింకరిన తిక్తిగిన అవసరం సార్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి మరణం మీద జయం ఉంటది. యేసు ప్రభు పొదే నమ్ముతారు ఈ సావు పొదే జయం అండారు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకి పాపం మీద జయం ఉంటది. యేసు ప్రభు నమ్ముతారు అతి పాపం పొదే జయం అండారు. ఒక రోజున వారు ఇవన్నిటినీ కూడా జయిస్తారు. ఒక దినం ఇది ఆ సింకన ఇదే ఉండిపోదావు గెలుస్తారు. ఆ రోజున ఏ బాధ వేదన ఉండదు. ఆ రోజు ఏ బాధ అనేది ఏ దుఃఖం అనేది. ఈ రోజున భూమి మీద అంత బాధ వేదన దుఃఖం దినం ఈ భూమి పోతే ప్రతి మనకు ఎదో ఒక బాధ ఏదో ఒక దుఃఖం ఖచ్చితంగా అన్నారు. ఎవరు ద్వేషము అసూయలు కక్షలు ఎప్పుడు చూసినా మన భూమి మీద మనకి సమస్యలే ఉంటాయి. ఈ రగడ కోపమాడ ద్వేషమాడ ఈ కొట్లాట ఈ దుఃఖ సింకన అయితే అండ. కానీ దేవుడి రాజ్యంలో పరలోకంలో అన్యాయం ఉండదు. కానీ దయ్యంనే జాగా దయ్యంనే రాజ్యం తీట అన్యాయమనే కాదు ఇదా తానే అనే. అక్కడ ధనవంతుడని పేదవాడని ఉండదు. అందరూ సమానమే. అతి దందవుడు తానే కాదు తోసడం ఆట భేదం తానా అనే. చదువుకున్నోడు చదువు లేనోడు అందుసో కరప్తి కరప్తి ఆట భేదం వినా అనే. లేకపోతే అందమైన వాడు అందం లేనివాడు నల్లవాడు ఎర్రవాడు అని ఏమీ ఉండదు. ఇందుకారేరుడి ఇందు సోయ 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 తో ఇంటా తానేవి తానే. ఆ దేవుని రాజ్యంలో అందరూ కూడా సమానముగా ఉంటే సింకన మంది సమానమే అంట. అది దేవుడి యొక్క నీతి కలిగిన న్యాయం కలిగినటువంటి నీతి న్యాయం రాజ్యమే. అందులోకి వెళ్ళాలి అంటే అతని తిరిగితే మనిషి భూమి మీద చేసిన తన పాపమును ఈ భూమి పదే మనకు తాని తర్వాత పాపములు వారు దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడాలి. ప్రభువా నేను పాపిని. ప్రభువాన్ పాపి నేను భూమి మీద పాపములో బ్రతుకుతున్నాను. భూమి దాని పాపము బతుకున్నాడ ఈ పాపము నుంచి నన్ను రక్షించి పాపం నన్ను పూసీసా నేను నమ్ముతాను నమ్ముతున్నాడు వాళ్ళ తిక్తివిసా. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నా గురించి సిలువలో మరణించి తిరిగి లేచావని వాళ్ళని నువ్వు సిలువ తిక్కున్న తిరుగు సులుతివిసా నేను నమ్ముచున్నాను నమ్సతీసా. మనం కేవలం విశ్వాసం ఉంచితే విశ్వాసము నీ వినం కొట్టికి సతివో మనం రక్షించబడతాం. నేను రక్షణ యొక్క సత్వం.